మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు అందులో ఆయన యూత్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సో అప్పుడు నాకు ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే నేను జగన్ని రెండు వేల పంతొమ్మిది దాకా ఎదగనిచ్చేవాడిని కాదు సీఎం అవ్వనిచ్చేవాడిని కాదు అని చెప్పారు ఆ స్టేట్మెంట్కి మీనింగ్ ఏమంటారు సార్ స్టేట్మెంట్ అంటే మా అన్న చేత కాదు మా అన్న ఇన్ ఐఆమ్ మోర్ కేపబుల్ దెన్ చిరంజీవి చిరంజీవితో పవన్ కళ్యాణ్ పోల్చుకుంటే సినిమా పరంగా కానీ ఇటు రాజకీయంగా పరంగా కానీ చిరంజీవి దరిదాపుల్లో కనుచూపు మరలా ఎక్కడ లేదు సినిమా పరంగా చూస్తే చిరంజీవి స్టార్డమ్ని పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అంటే ఆ సినిమా సక్సెస్ రేట్ కానీ లేకపోతే ఇవన్నీ చూస్తే లేదు ఎక్కడా లేదు విభిన్నమైన పాత్రల్లో నటనకి ఉన్న పాత్రలో ఎక్కడ పవన్ కళ్యాణ్ చేయలేదు ఏదో కుప్పి గంతులు ఏదో వెకిలి వేషాలు వేసి నెట్టుకురావడమే తప్ప కాకపోతే తను ఏంటంటే ఒక ఒక్కొక్క యూత్ని మానసికంగా బానిసలుగా లోపరుచుకున్నాడు అది తన పబ్లిసిటీ వెరైటీగా ఉంటుంది చాలా అంటే ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా పేదల కోసం తాను తప్పిస్తున్న వ్యక్తిగా దేశం కోసం తప్పిస్తున్న వ్యక్తిగా సినిమాల్లో అటువంటి భావన తీసుకొచ్చు భగత్ సింగ్ పేరు చెప్పటము చెగువేరా పేరు చెప్పటము చంద్రశేఖర్ ఆజాద్ పేరు చెప్పటము ఇలాంటి వాళ్ళ పేరు చెప్పి తనకి చాలా ఉన్నతమైన భావాలు ఉన్నాయని చెప్పేసి తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ ఎక్కువ సక్సెస్ రేట్ సాధించాడు అందుకనే ఫాలోవర్స్ ఉంటారు అతనికి కానీ వాళ్ళందరూ ఫాలోవర్స్ ఎవరు ఎవరు వాళ్ళందరూ ఒక రోబోట్ లాగా ఒక మెకానికల్ దీంట్లో వాళ్ళకి ఇమోషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఉన్నాయి కానీ వాళ్ళకి విచక్షణ ఉండదు వివేకం ఉండదు విజ్ఞత ఉండదు లాజిక్ ఉండదు ఇవన్నీ అప్లై చేస్తే వాళ్ళు పవన్ అసహించుకుంటారు ఏ మనిషిలో అయినా సరే వీసమెత్తు లాజిక్ ఉన్నా విజ్ఞత ఉన్నా వివేకం ఉన్నా విచక్షణ ఉన్నా సరే వాళ్ళు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడం కాదు అసహ్యించుకుంటారు వాళ్ళని అలా మంత్రముగ్ధులను చేసి ఒక మరబొమ్మలాగా తన బానిసల్లాగా మానసికంగా తనకి బానిసలాగా మలుచుకున్నాడే తప్ప వాళ్ళ ప్రయోజనాల పట్ల వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుందే పవన్ కళ్యాణ్ ఇక్కడ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎక్కడ వెళ్ళినా సరే ఎగబడుతూ వెళ్తారు వాళ్ళు లాగా పవన్ కళ్యాణ్కి తోలుబొమ్మలాగా ఆడుతూ ఉంటారు ఆ సభల్లో ఎవ్వరూ మీటింగు పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఎవ్వరూ నైంటీ పర్సెంట్ ఎవరు వినరు మీరు చూడండి కేరింతలు 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 వాళ్ళకది ప్రత్యక్ష సినిమా అది రాజకీయ ప్రసంగం కాదు రాజకీయ ప్రసంగం అయితే మంత్రముగ్ధులుగా వింటారు ఈ ఆవేశవేశాలు తల ఎగరేయటము జుట్టుతో ఇలా అంటాము చేతులు ఇలా ఇలా ఇవంతా ఏంటంటే బాడీ లాంగ్వేజ్ అంతా యువతని ఉర్రు తొలగించడానికి మాత్రమే వాళ్ళని ఆలోచింప చేయడానికి కాదు ఆయన ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి మీటింగ్ కాకినాడలో పెట్టారు కిక్కిర్సిన జనం నాకు తెలిసి ఆ మీటింగ్లో అనుకో ఒకళ్ళు చనిపోయారు తొక్కిర్స్లాటలు అంత జనం వచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ఏంటి అంటే నేను పోరాటం చేస్తా అంటే నాతో ఎవరూ కలిసి రాలేదు అన్నాడు అంతమంది జనం వచ్చారు అప్పుడేమన్నాడు నాతో ఎవరూ కలిసి రాలేదు అన్నాడు మళ్ళీ నిన్నే ఉన్నాడు కాకినాడ మీటింగ్లో నేను ప్రత్యేక హోదా హోదా కోసం ఇక్కడ మీటింగ్ పెడితే నాకు మీరు మీరు అందించిన అండదండ నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు చూడండి ఎలా మాట్లాడుతాను సో పవన్ కళ్యాణ్ ఏంటంటే పచ్చి అవకాశవాది స్వార్థపరుడు ఏం చేసినా నేనే పవన్ కళ్యాణ్కి ఎలా ఉండాలంటే ఆయనకి సొంత ఆలోచన ఉన్న వ్యక్తులు నచ్చరు బానిసలే నచ్చుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఆలోచన ఉందనుకోండి ప్రజలకు ఉపయోగపడేది అతను వచ్చి సార్ అతని ఇచ్చి ఇది మీరు చెప్పండి సార్ మీ పేరు వేసుకోండి సార్ ఇప్పుడు రాజు రవితేజ్ ఉన్నాడు ఒక పుస్తకం రాశాడు పవన్ కళ్యాణ్ గారు మీ పేరు వేసుకొని పుస్తకం వచ్చేయించుకోమంటే ఉప్పొంగిపోతాడు రాజు రవితేజకి వ్యక్తిత్వం ఉండకూడదు అతను బయట ప్రపంచానికి తెలియకూడదు అతను తన బానిసలాగానే ఉండాలి అతను చేసే మంచి ఆలోచనలన్నీ నా ఆలోచనలుగా చెప్పుకునేందుకు అతను నాకు కావాలి ఆ ఆలోచనలు ప్రజలకు ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడి దేశానికి ఉపయోగపడవైనా సరే ఆ వ్యక్తి చేశాడు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ మనసు ఒప్పదు ఇది ఆ వ్యక్తి ఆలోచన అంటే అతనికి ఎక్కడ పాపులారిటీ వస్తుందో నాకంటే ఎక్కువ ఎదిగిపోతాడేమో అనేది ఈర్ష్య ద్వేషం స్వార్థం అన్నీ కలగలిపిన ఒక మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ సో అందుకనే మా చిరంజీవి బదులు నేను రాజకీయాల్లోకి వచ్చుంటే అంటే చిరంజీవి చేత కానివాడ చిరంజీవికి చేతగా కాని నీకు చాతనా మరి చిరంజీవి పద్దెనిమిది శాతం ఓట్ సాధిస్తే నువ్వు ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ దగ్గర ఎందుకు ఆగిపోయావు చిరంజీవి చాలామంది నాయకులను తయారు చేశాడు ఇప్పుడు ఏమంటున్నాడు కన్నబాబుకి మేము టికెట్ ఇచ్చాం అది తప్పు చేసామంటున్నారు కన్నబాబుకి టికెట్ ఇచ్చే స్థాయి నీది కాదు ప్రజారాజ్యం పార్టీలో నీకు అంత స్థాయి లేదు యువరాజ్యం అధ్యక్షుడిగా నేను దూరంగా పెట్టారు నేను ఎప్పుడూ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో నీతో డిస్కషన్స్ కానీ ఏది చేయలేదు పవన్ కళ్యాణ్ అదే చెప్తాడు నన్ను ఎప్పుడు వాళ్ళు ఒక నాయకుడిగా చూడలేదు ప్రజారాజ్యంలో అంటాడు నువ్వు ఎంతమందిని చూస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళ నాయకుడిగా నువ్వెవరిని చూడవు కదా అంతా నేనే అంతా నేనే అంతా నేనే పవన్ కళ్యాణ్కి కేవలం బానిసలు కావాలి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి ఆలోచనలు తీసుకొచ్చి చెప్తే అవి తన ఆలోచనలుగా చెప్పుకునే వాళ్ళు కావాలి వాళ్ళకి జీతం పడేస్తాడు నెలకింత అని ఆ మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు నాయకుడు కాలేడు నాయకుడు అంటే అందరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి అందరి అభిప్రాయాలకి విలువ ఇచ్చి అప్పుడే వాళ్ళందరూ అటాచ్ అయి ఉంటారు ఇప్పుడు జేడి లక్ష్మణ్ కానీ లేకపోతే ఐఏఎస్ రామ్మోహన్ రావు గారు కానీ తోట చంద్రశేఖర్ కానీ వీళ్ళందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ ట్రావెల్ కాలేకపోయారు ఇప్పుడేమో కాపు సామాజిక వర్గం ఓట్లు కావాలంటారు కాపు నాయకుల వెల్లు వచ్చింది ఒక జనసేనలోకి వాళ్ళెవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఎందుకంటే నేను అంతా నేనే నడిపిస్తున్నా వాళ్ళ ఆలోచన ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పి ఇది పవన్ కళ్యాణ్ ఆలోచనగా చేయమంటే దానికి సంతోషంగా స్వీకరిస్తారు మనం ఇది చేద్దాము అంటే నచ్చదానికి సార్ ఇది ఆలోచన ఇది బాగుంది మీ ఆలోచనగా చెప్పి ప్రజలను చేయండి సార్ అంటే ఆ శబాష్ అంటాడు పవన్ కళ్యాణ్ దగ్గర ఏ రాజకీయ పార్టీలో లేకుండా లేనట్టు పవన్ కళ్యాణ్ దగ్గర శాలరీడ్ లీడర్స్ చాలామంది ఉన్నారు చాలామంది నెలవారీ జీతకాలు ఉన్నారు అక్కడ అందుకనే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ డబ్బా కొడతా ఉంటారు పవన్ కళ్యాణ్ డబ్బా కొట్టించుకోవడం చాలా ఇష్టం ఆ ఊహల్లో బ్రహ్మల్లో బతకడం చాలా ఇష్టం నువ్వు దేవుడు అంటే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కాళ్ళకు దండం పెడితే దాన్ని ఆస్వాదిస్తాడు ఉప్పొంగిపోతాడు అతను అది బాణసివ బానిసత్వపు పోకడ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అనే ఆలోచన అతనికి ఉండదు ఎవడైనా సరే నా కాళ్ళకు దండం పెట్టాలి నేను అంతటి గొప్పవాణ్ణి అనే మానసికత పవన్ కళ్యాణ్ కురసాల కన్నబాబు గురించి ఎందుకు సార్ విమర్శలు చేస్తున్నారు అదే ఆయన పార్టీలో తీసుకొచ్చి తప్పు చేశారంట ఆయన డిప్యూటీ సీఎం లెవెల్కి వెళ్ళిపోయారు ఆయన సో అది నేను కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాను మా అన్నయ్య పార్టీలో వచ్చి ఇప్పుడేమంటాడు మా చుట్టూ స్కూటర్ వేసుకొని తిరిగినోడువి స్కూటర్ వేసుకుని తిరిగినోడు పనికిరానువడా మరి మీ నాన్న పోస్ట్ పోలీస్ కానిస్టేబుల్ కదా ఆయన కూడా స్కూటర్ వేసి ఉంటారు కదా మీ తాత పోస్ట్ మ్యాన్ అన్నారు కదా ఆయన కూడా స్కూటర్ వేసుకొని తిరుగుంటారు కదా స్కూటర్ వేసుకొని తిరిగిన వాడు అంటే అంత చులకనా ఇది పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ చెప్తుంది మనకి ఆఫ్టర్ ఆల్ స్కూటర్ వేసుకొని తిరిగేవాడివి మేము టికెట్ ఇస్తే అంటే అరే బాబు వాళ్ళందరూ గెలిస్తే వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేస్తేనే పద్దెనిమిది శాతం ఓటు బ్యాంక్ వచ్చినాయి నువ్వు కూడా ఈ రోజున ఎవరికి ఆ స్థాయి ప్రాధాన్యత ఇవ్వకపోతే గతంలో వచ్చిన ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ కంటే తక్కువ వస్తాయి ఆయన ఛాలెంజెస్ చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే నాలుగు శాతం నుంచి ఓటు బ్యాంక్ రాదు రాసి పెట్టుకోండి మార్క్ మై వర్డ్స్ పవన్ కళ్యాణ్ అంటే కాపు సామాజిక వర్గంలో గతంలో కొద్దో గొప్ప నిజాయితీ ఉన్నది పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి అండ్ రాష్ట్రానికి మేలు చేస్తాడని నమ్మిన వాళ్ళు ఓటేశారు పవన్ కళ్యాణ్ అసలు రంగు రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకోవటము అలాగే చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారటం ఇవన్నీ చూసిన వాళ్ళలో చాలా మంది పవన్ కళ్యాణ్ ఇష్టపడటం లేదు కాదు అసహించుకుంటున్నారు పవన్ కళ్యాణ్కి మానసికంగా బానిస అయిన ఒక సమూహం మాత్రమే ఆయన వెంట తిరుగుతోంది వాళ్ళు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఎక్కడికి వెళ్ళాం కానీ వాళ్ళే ఉంటారు మించి ఉండదు కురసాల కన్నబాబు గారి విషయమే తీసుకుంటే ప్రజారాజ్యం పార్టీ తరపు నుండి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ విలీనం అయిపోయిన తర్వాత

చిరంజీవికి వచ్చిన పద్దెనిమిది సీట్లు అంటే పదహారు ఆంధ్రాలో రెండు తెలంగాణలో వచ్చిన సీట్లలో కురసల కన్నబాబుది ఒకటి ఎవరో ఎక్స్ వై జెడ్కి ఇచ్చింటే గెలిచేవాళ్ళు ఆ సీటు అతను అక్కడ గెలవగలడని మాత్రం తెలిసి మాత్రమే ఇచ్చావు నువ్వు చిరంజీవి పద్దెనిమిది ఎమ్మెల్యేని గెలిచాడని ఆ పేరు ఆ బ్రాండ్ ఆ బ్యాడ్జ్ ఆ ఫెదర్ ఆయన క్యాప్లో ఉండాలంటే దాంట్లో వన్ బై ఎయిటీన్ కాంట్రిబ్యూషన్ కురసాల కన్నబాబుది అండ్ ఇంకొక విషయం సి మన సినిమా టికెట్లు కాస్ట్ కట్ చేసినప్పుడు చిరంజీవి గారు వెళ్ళి జగన్ గారిని కలిసి నమస్కారం చేసిన విధానం గౌరవం చూపించిన విధానం అది కూడా పవన్ కళ్యాణ్ గారు అంత మనం అలా బానిసలాగా మొక్కుకుంటూ చూపించిన ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఎన్నుకున్న ఒక పదవి ప్రధాన మంత్రి అనేది ప్రజలు ఎన్నుకున్న పదవి రాష్ట్రపతి అనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎన్నుకున్న పదవి సో వాళ్ళందరూ ప్రజాదరణ పొందిన వ్యక్తులు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి రేపు పొద్దున్న నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు బాలకృష్ణ గనక ఎమ్మెల్యేగా ఉండి వస్తే నీకు దండం పెట్టాలా వద్దా అక్కడ ఏంటి చిరంజీవిని అంటే కాపులను అవమానించాడు అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్ళల్లో వ్యతిరేకత తీసుకొచ్చే ఒక కుట్రపూరితమైన ఆలోచన తప్ప అది రాంగ్లీ ప్రొజెక్టెడ్ ఆలోచన బాలకృష్ణ ఏమన్నాడు మీ అన్నయ్య రాజకీయాలకి పనికిరాడు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాడు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగేవాళ్ళు అలకాజనం జాతి జనం అన్నాడు అదే బాలకృష్ణతో నువ్వు వెళ్ళి కౌగులించుకొని అష్టబాబులు చోట్ల చేశావు మరి ఎందుకు చేసావు నువ్వు మీ తల్లిని కూడా స్టూడ్యూల్లో పెట్టి దూషించారు కదా ఎందుకు వెళ్ళావు ఎందుకంటే ఇప్పుడు కాపులు కమ్ముళ్ళు కలిసిపోయి ఓట్లందరూ టీడీపీకి మాకు గుద్దండి అని చెప్పడం కోసం వెళ్ళావు ఇప్పుడు కనబాబు విషయం ఎందుకు తీసుకొస్తున్నావు కాపులని రా కాపులని కాపు యువతని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు అని కాపు నాయకులను ఎందుకంటున్నావు కాపులు వైసీపీకి ఓట్ కాబట్టి ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఇండైరెక్ట్గా నిన్న మీటింగ్లో పని చేస్తూ ఆవేశ కావేశాలు రెచ్చగొట్టి వాళ్ళు నాయకులుగా ఎదుగుతున్నారే తప్ప కాపు సామాజిక వర్గానికి ఏమీ చేయలేదు అంటున్నారు మీ అన్నయ్య మీరు మెగా కుటుంబం మెగా కాంపౌండ్ మొత్తం కాపుల మీదే ఎదిగింది కాపులకు ఏం చేశారయ్యా మీరు మీరేం చేశారు కాపులకి కనీసం పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదు కదా కాపులు మీరు చిరంజీవి గారు పిల్లల దగ్గర నుంచి నాగబాబు పిల్లల దగ్గర నుంచి నాగబాబు కూతురు ఒక అమ్మాయి చేసుకుంటుంది నాగబాబు కొడుకు రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ వీళ్ళందరూ ఎవరిని పెళ్లి చేసుకున్నారు కదా పెళ్లి చేసుకున్నది రాజకీయాల కోసం కాపు యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలంటే మీ సినిమా జీవితమే కాపుల మీద ఆధారపడి ఉంది మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందే కాపు సామాజిక వర్గం లేకపోతే పవన్ కళ్యాణ్ ఏంటి ఆ మానియా ఏంటి నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్లో నటన స్థాయి పరంగా చూస్తే ఈజ్ నో వేర్ ఆయన డస్ట్బిన్లో డంప్ చేయాల్సిన స్టెచ్ర్ ఆయనది కేవలం కాపు కాబట్టి చిరంజీవి తమ్ముడు కాబట్టి ఆ ఆయన చేసుకున్న సొంత సొంత ప్రమోషన్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ట్విట్టర్లో ఆయన బర్త్డేకి ఆరు కోట్ల మంది హ్యాపీ బర్త్డే చెప్పినట్టు ప్రోపగండ మన దేశంలోనే రెండు కోట్లు లేవు ట్విట్టర్ అకౌంట్లో మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా తన అభిమానులు ఆరు కోట్ల మంది ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పారని అదొక డంకా బజాయించుకోవటం ఒక అమ్మాయికి కోటి రూపాయలు ఇస్తారు మా ఆయనకి ఖమ్మంలో ఎక్కడో మారుమూల గ్రామంలో గుప్త దానం చేస్తారు ఖమ్మంలో ఎక్కడో ఉన్న ఓల్డేజ్ హోమ్లో అమ్మాయికి ఆ అమ్మాయి దగ్గరికి జమ్మి స్టూడియో వెళ్ళిపోయి అమ్మాయిని గెస్ట్గా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు లక్ష రూపాయలు దానం చేశాడని చెప్తే దానికి లక్ష రూపాయలకి పది కోట్ల రూపాయలు పబ్లిసిటీ వచ్చి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు అమ్మా అమ్మా అని చెప్పుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే లక్ష రూపాయలు ఓల్డేజ్ హోమ్కి డ్రైవర్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వడ్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేయరు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్లో తనను తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి తనను తాను సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అని డబ్బా కొట్టుకోవడం చాలా ఇష్టం ఆయన ఏమంటారు నేను అడ్వర్టైజ్మెంట్ చేయను అంటారు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయవయ్యా అంటే ఆ ప్రోడక్ట్ నేను వాడకుండా ప్రజలను వాడమని చెప్పే అంటే నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది మోహన్ అద్దంలో మోహన్ చూసుకున్నప్పుడు అరే నువ్వు ఆ ప్రోడక్ట్ వాడకుండా జనాలకు అంటగడుతున్నావు కదా అని అంత గొప్ప అంతరాత్మ అయితే చాలా అంశాలు ఉన్నాయి నీకు ఆరు కోట్ల మంది ట్విట్టర్ ట్వీట్లు చేశారా నిజంగా నీ అంతరాత్మ అప్పుడు మాట్లాడలేదా అవినీతి గురించి మాట్లాడుతున్నావు నీ పార్టీలో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవినీతి పొరలేదు నీ అంతరాత్మ అద్దంలో మోహం చూసుకున్నప్పుడు నీ అంతరాత్మ క్వశ్చన్ చేయట్లేదా అరే నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు ఈ సన్నాసిద్దలందరూ అవినీతి చేసిన వాళ్ళే కదా నీ ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళని ఎందుకు పాటినని నీ అంతరాత్మ ప్రశ్నించదా రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడంచెల పోరాటం చేస్తాను ప్రత్యేక హోదా కోసము ఎందుకు అని నీ అంతరాత్మ నేను ప్రశ్నించదా జీవితాంతం పంచకట్టు కట్టుకుంటాను అది తెలుగువాడి గౌరవానికి తెలుగువాడి ఆత్మ పౌరుషానికి ప్రతీక అని చెప్పావు ఎన్నికలు అయిపోగానే పంచి తీసి పక్కన పడేసావు ఎన్నికల కోసం వాడుకున్న వస్తారు అంటే కదా అప్పుడు నీ అంతరాత్మ చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ చేసేది అంత పచ్చి మోసం దగ నయవంచన ఇప్పుడు కౌలు రైతులకి లక్ష రూపాయలు ఇస్తున్నాను నా కష్టార్జితం అని చెప్తున్నాడు అది ఎంత నయ అది ఎంత దగ్గ ఎంత మోసం ఎంత కుట్రో నేను చెప్తా క్రియాశీలక సభ్యత్వం అనే ఒక జనసేన పార్టీలో ఒకటి ఉంది ఆ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఐదు వందల రూపాయలు కడితే వాళ్ళకి సభ్యత్వం ఇస్తారు వాస్తవంగా ఇతర పార్టీల్లో క్రియాశీలక సభ్యత్వం అంటే పార్టీలో యాక్టివ్గా పనిచేసి పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీ కోసం తప్పిస్తూ పనిచేసే వాళ్ళని క్రియాశీలక సభ్యులు అంటారు కానీ జనసేన పార్టీలో ఐదు వందలు కట్టి పార్టీ మొహం చూడకపోయినా పర్లేదు అతను క్రియాశీలక సభ్యులు వాళ్ళకి ఐదు వందల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తుంది అని చెప్తున్నాడు క్రియాశీల సభ్యులకు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది వాళ్ళకి ఇచ్చేది పవన్ కళ్యాణ్ కాదు ఇన్సూరెన్స్ కంపెనీ పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుంటాడు ఏం చెప్తున్నాడు వినోద సీతాయం సినిమాకి ఆ ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇస్తే ఆ అడ్వాన్స్ అలా తీసుకుని వెళ్ళి ఈ కార్యకర్తల ఇన్సూరెన్స్ కంపెనీ కట్టేశాను అంటున్నాడు ఇది ఎంత మోసం ఉందో మరి పవన్ కళ్యాణ్ గారు మీ అద్దంలో మీ మొహం చూసుకుంటే మీ అంతరాత్మ ఈ విషయం ప్రశ్నిస్తాం లేదో నాకు తెలియదు కానీ దీనికి సమాధానం చెప్పండి మీరు మీరు అందించే తీసుకుంటున్న ఐదు వందల రూపాయల్లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నారు మీకు ఏమైనా మిగులుతుందా పైనుంచి మీరు ఏమైనా కడుతున్నారా ఎందుకంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారము మా ఫోన్పేలో ప్రమాద ఇన్సూరెన్స్ ఐదు లక్షల ప్రమాద ఇన్సూరెన్స్ రెండు లక్షల నలభై తొమ్మిది రూపాయలు నాలుగు నెలల క్రితం వరకు అది నూట తొంభై రూపాయలే ఇప్పుడు పెంచారు దాన్ని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే పది లక్షల ప్రమాద బీమా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పవన్ కళ్యాణ్ కంటే రెండు వందలు తక్కువ డబల్ ప్రమాద బీమా సౌకర్యం మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీ అంతరాత్మ నిజంగా ఉంటే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తున్నావు అంత అని ప్రశ్నించే అంతరాత్మ నిజంగా అంత నిజాయితీగా మీరుంటే కార్యకర్తల దగ్గర తీసుకుంటున్న ఐదు వందల్లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నారు జేబులో అని తీసుకుంటున్నారు మీరు జేబులో వేసుకుంటే కాకుండా వాళ్ళని మోసం చేసి జేబులో వేసుకుంటుంది కాకుండా పొద్దున్నే అడ్వాన్స్ తీసుకుని వెళ్ళి సాయంత్రం ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టారా ఇది మోసం కాదా ఇది నయ వంచనా కాదా యువతని మానసిక రోగులుగా మార్చుకొని వాళ్ళని మీ సినిమాకి బ్లాక్లో పెట్టి టికెట్లు వాళ్ళే కొనాలి మీకు బ్యానర్లు కట్టాలి ఆ బ్యానర్లకి పాలాభిషేకం వాళ్ళే చేయాలి మీ బర్త్డే రాళ్ళే చేయాలి భీమ్లా నాయక్ సినిమా మొత్తం సినిమా నాలుగు నుంచి ఐదు కోట్లు అయిపోయింది కేరళలో ఇక్కడ హీరో రెమ్యునరేషన్ యాభై కోట్లు పింక్ సినిమా అమితాబ్ బచ్చన్ నటించాడు పదిహేను కోట్లు ఇక్కడ వకీల్ సాబ్ పవన్ క్యా అమితాబ్ బచ్చన్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఎంత అండి నటనలో కానీ దీంట్లో కానీ స్టీచర్లో కానీ అమితాబ్ బచ్చన్కి పది ఇంతలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు ఎందుకని అంత రెమ్యునరేషన్ వీళ్ళకి వస్తుంది వీళ్ళందరూ యువతని కాపు యువతని మానసిక బానిసలుగా మలుచుకున్నారు వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేశారు వాళ్ళని చదువు సంధ్యలు లేకుండా గాలి తిరుగులు తిరిగేలా చేశారు ఎందుకని ఒక డబ్బింగ్ సినిమా కోటి రూపాయల రెమ్యుడేషన్ ఇతర భాషలో తీసుకుంటే అరవై డెబ్బై కోట్లు ఇక్కడ తీసుకునేంత మాకు మార్కెట్ ఉందని చెప్తే ఆ మార్కెట్ కోసం ఈ మానసిక రోగులు చూపించాలి వందని నా కోసం బ్లేడ్ పెట్టి చేతులు కోసుకునేవాడు ఉన్నాడు నా ఫ్లెక్సీని ఎవడన్నా చంపితే తలకాయ బద్దలు ఉన్నాడు రౌడీజం గుండాయిజం గురించి నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మాట్లాడుతున్నాను మీ పార్టీలో రౌడీ లేదా మీ పార్టీలో జీత రాజశేఖర రాజకీయ అంటే వాళ్ళ మీద హత్యాయత్నం చేయించిన వాడిని మీ పార్టీలో కీలక పదవి ఇవ్వలేదా ఆర్జీవీ స్టూడియో మీద వెళ్ళి అద్దాలు పగలు కొట్టిన వాళ్ళకి మీరు కీలక పదవి ఇవ్వలేదా కత్తి మహేష్ మీద కోడిగుడ్లతో దాడి చేసిన వాళ్ళకి మీరు పార్టీలో కీలక పదవి ఇవ్వలేదా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ మీద వెళ్ళి దాడి చేసే గూండాలని మీరు పెంచి పోషిస్తున్నట్టు ఇది ఆధారాలు కావా రియల్ పిక్చర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వేరు ఆయన తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్న తీరు వేరు ఇవన్నీ కంపేర్ చేసుకోవాలంటే యువతకి విచక్షణ వివేకం విజ్ఞత కావాలి లాజిక్ కావాలి అరే పవన్ కళ్యాణ్ ఇలా చెప్తున్నాడు వాస్తవం ఇలా ఉందేంటి ఏంటి టోటల్ కాంట్రాస్ట్గా ఉందండి కాంట్రడిక్టింగ్గా ఉన్నాయి అని ఆలోచించుకునే విచక్షణ వివేకం యువతలో ఉండకూడదు అలా ఉంటే వీళ్ళు చాప్టర్ క్లోజ్ ఏ రోజునైతే నేను కాపు సామాజిక యువత ఏ రోజునైతే విచక్షణ వివేకం విజ్ఞత లాజిక్తో ఆలోచించడం మొదలుపెట్టిందో పవన్ కళ్యాణ్ చాప్టర్ క్లోజ్ సార్ రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు అక్కడ నాకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ నాకు రా రాలేదు మా అన్నగారు ఉన్నారు కాబట్టి మా అన్నగారిని గౌరవించి ఆయన ఆయన బాటలో నడిచారు అన్నారు రెండు వేల పద్నాలుగులో తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఆయన సపోర్టివ్గా ఉన్నారు సపోర్టివ్గా ఉండి తర్వాత ఈ మధ్య ఒక ఒకచోట చెప్తూ ఆయన తెలుగుదేశం పార్టీ నన్ను మానసిక క్షోభ పెట్టింది చాలా విషయాల్లో నన్ను బాధపరిచారు బట్ స్టిల్ నేను ఆ సంస్కారం చూపించాను నేను వాళ్ళని ఏ రోజు తిరిగి టిక్ ఫట్ అట్లా నేనేం మాట్లాడింది లేదు చేసింది లేదు బట్ ఇప్పుడు నన్ను సీఎం చేయండి నేను నేను అనుకున్న ప్రణాళికలు నేను అనుకున్న ఎజెండా అంతా నేను పూర్తి చేస్తాను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్తున్నారు అంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సీఎం చేయట్లేదు అని అంటలేదు జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు అంటే తెలుగుదేశం జనసేన పొత్తులో వచ్చిన ప్రభుత్వం అయినా సరే జనసేన ప్రభుత్వమే అవుతుంది వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పుకుంటారు వీళ్ళు జనసేన ప్రభుత్వం అని చెప్పుకుంటారు ఇక మానసిక క్షోభ పెడితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ దగ్గరికి మానసిక క్షోభ ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ మీకు స్టూడియోలో కూర్చోబెట్టుకుని వాళ్ళ తల్లిని తీర్చడం కానీ చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటాం కానీ లేకపోతే మీ చుట్టూ తిరిగే వాళ్ళందరూ అలగా జాతి జనం జాతి జనం అని ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా వ్యూహంలో భాగంగా చేసిన స్టేట్మెంట్లు దీనినే ఆయన మనసు క్షోభ పెట్టారని చెప్తున్నాడు ఎందుకు చేశారు అంటే అంతకు రెండు సంవత్సరాల ముందర ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుంటే ఆయనని ఆయన భార్యని దూషించి ఆయన పిల్లల మీద లాఠీచార్జ్ చేయించి ఆయన హౌజరెస్ చేసి చాలా చి మానసికంగా క్షోభకు గురి చేశారు అప్పుడు కాపు సామాజిక వర్గం వెళ్ళి మొత్తం ముద్రగడ పద్మనాభం వెనకాల రాక్సాలిడ్గా నిలబడింది అప్పుడు చంద్రబాబు నాయుడు అనుకున్నారే కాపులందరూ వెళ్ళి ముద్రగడ వైపు నిలబడిపోతే నాకెవరు ఓట్లు వేస్తారు అందరూ నాకు వ్యతిరేకంగా అయిపోయారు కదా నాకు వ్యతిరేకం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా కాబట్టి కాపు ఓటు జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి ముద్రగడ పద్మనాభం తిడితే కాపులందరూ ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ని తిట్టాలి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండేవాళ్ళు అంటే కాపు సామాజిక వర్గాన్ని అలాగా జనం శంకరజాతి జనం అనాలి అలాగే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు మాకు రాజకీయాల చాతనం చిరంజీవి రాజకీయాల చాతనం అవ్వదు అంటే కాపు సామాజిక వర్గం మొత్తం వెళ్ళి పవన్ కళ్యాణ్ పక్షాన్ని నిలబడితే ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఆపగలము అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూర్చుని మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని రచించిన వ్యూహం అది చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ తల్లిని ఊరికి దూషించాల ఓటు చీల్చడం కోసం మా తల్లిని తిట్టండి అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూర్చుని కూడబలుకుని చేసిన వ్యూహం అది అలా అయితేనే కదా ముద్రగడం తిడితే కాపులందరూ ముద్రగడ వెనకాల వెళ్ళారు పవన్ కళ్యాణ్ తల్లిని పవన్ కళ్యాణ్ అన్నని పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని తిడితే వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడతారని వ్యూహాత్మకంగా చేసిన ఒక ఎత్తుగడ అది ఇది లాజిక్ ఉన్నవాళ్ళు విచక్షణ వివేకం ఉన్నవాళ్ళు ఆలోచిస్తారు దీనికి ఇది వ్యూహాత్మకంగా చేసింది కూడా బలుకుని చేసింది అని చెప్పడానికి ఆధారమేంటే నేను చెప్తాను నేను తల్లిని దూషించిన వాళ్ళ మీద అంత కోపం ఉంటే తన అన్నను దూషించిన మీద అంత కోపం ఉంటే తన సామాజిక వర్గాన్ని దూషించిన వాళ్ళ మీద అంత కోపం ఉంటే ఎన్నికలైపోయిన నెల రోజులకే చిరంజీవి ఇంట్లోకి కృష్ణానదికి వర వరదొచ్చి చంద్రబాబు నాయుడి ఇంట్లోకి నీళ్ళు వెళ్ళినాయి మీరు చంద ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే మీరు ఇలా ఏం చేస్తున్నారు అని మండిపడుతున్నాడు అరే వాడిని నిన్న దాకా నువ్వే అన్నావు కదా మా తల్లిని తిట్టాడు మా అన్నం తిట్టాడు మా కులం తిట్టాడు అని వాటింట్లోకి వరద నీరు వెళ్తేనే నీరు వెళ్తేనే నీకేంటి అంటే చంద్రబాబు ఇంట్లో వరద నెళ్తే ఈయన విల్లవిల్లా ఎట్లా లాటిపోతాడు తన తల్లిని తిట్టాడు కదా సో అది కూడా వర్క్ ఉన్నది కాబట్టి అది డ్రామా కాబట్టి వదలేలా వాళ్ళు కలిసే ఉన్నారు ఎప్పుడు అలాగే ప్రజావేదిక ఒకటి కూల్చేశారు ప్రజావేదిక ఎలా కూల్ అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు ప్రజావేదిక కూల్ చేస్తే బాబు ఆయన చంద్రబాబు నాయుడు ప్రజావేది అది కూల్చేశారు మీ తల్లిని తిట్టాడు కదా ఊసురు తగిలిందని నన్ను మా తల్లిని తిట్టారు కదా అందుకనే ఇది ఇలా జరిగింది అనాలి కదా మామూలుగా అయితే సో ఇది పవన్ కళ్యాణ్ యాక్చువల్ నిజస్వరూపం సార్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ తరపు నుండి పది మందిని పది మంది దాకా నాయకులను అయితే తయారు చేశారు బయట గెలిపించుకున్నాడా జనసేన నుండి రెండు వేల పద్నాలుగు పార్టీ స్థాపించింది ఇప్పటిదాకా ఒక్క నాయకుడైన బయటకు వచ్చారా అన్నది అంటే చెప్తున్నాను కదా పార్టీ అయింది కాదు దానికి చంద్రబాబు నాయుడు ఆమోదం కావాలి ఎవరైనా సరే నాయకుడుగా ఎదగాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆమోదం కావాలి పవన్ కళ్యాణ్ కేవలం బినామీ ఇక పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ కూడా దానికి అంగీకరించదు ఎవరైనా సరే తన కింద పనిచేసేవాడు తన బానసిగా తన చెప్పు కింద ఉండాలనే కోరుకుంటాడు తప్ప తనతో పాటు మీరు చూడండి పవన్ కళ్యాణ్ నియమించిన మొదటి కార్యవర్గం శంకర్ గౌడ్ రియాజ్ మహేందర్ రెడ్డి మళ్ళీ మీడియా హరిప్రసాద్ వీళ్ళందరూ రెండు వేల పదహారులో పవన్ కళ్యాణ్ ఈ కమిటీని నియమించారు పవన్ కళ్యాణ్ కూర్చుంటే వీళ్ళందరూ నిలబడే ఉంటారు ఒక పార్టీలో కీలక పదవిస్తే మీటింగ్ చే కాన్ఫరెన్స్ ఎలా జరుగుతుంది అందరూ కూర్చుని డిస్కస్ చేస్తారు కదా అందరూ చేతులు కట్టుకుని వచ్చుంటే పవన్ కళ్యాణ్ కూర్చుంటాడు దట్ షోస్ అది ఆ ఫిక్షియస్ కోరం అని తెలిసిపోతుంది కాబట్టి అతను ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడు ఎవరిని నాయకుడిగా ఎదగనివ్వడు ఎదగడం ఇష్టం లేదు అంతా తానే అంతా నేనే ఎవడైనా సరే ఎమ్మెల్యేగా గెలిచినా నా వాళ్ళే గెలిచాడు వాడి వాడిదేం లేదు అనేది ఆయన ఉద్దేశం ఎవరు గెలవకూడదు Ανέδη τον να οντέσσε. Ευχαριστώ.